గురు శిష్య సంబంధం గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఈ సంబంధం చాలా పవిత్రమైంది, చాలా ముఖ్యమైంది. ఇది తెలియకపోతే తప్పులు జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఈ సంబంధం నుంచి పొందగలిగిన లాభం తగ్గిపోవచ్చు. అందుకని గురు శిష్య సంబంధం చాలా ముఖ్యమైనది. శిష్యుడు గురువును ఆశ్రయిస్తే గురువుకి రెండు స్థానాలు ఉన్నాయి. ఒకటి బోధ, రెండవది గురువు ఈశ్వరుడికి ప్రతీక. అంటే భగవంతుణ్ణి ఆరాధించటానికి గురువునే ఒక భగవద్ రూపంగా ఆరాధించటం, రెండు కావాలి. అంటే భగవంతుడిగా ఆరాధించటం, మన ఇంద్రియాలకు మనస్సుకు అందనటువంటి అతీత విషయాన్ని మనకు బోధించే జ్ఞాన సాధనం కూడా. శబ్ద ప్రమాణం, శృతి ప్రమాణం అన్నామే, ఆ విధంగా శబ్ద ప్రమాణ రూపుడు, శృతి ప్రమాణ రూపంగా గురువు ఉంటాడు. అంటే ఆయన ముఖం నుంచి వచ్చిన మాట మనకు నీతిని, భక్తిని, జ్ఞానాన్ని బోధిస్తుంది. అంటే ఇవి మనంతట మనంగా తెలుసుకోలేని విషయాన్ని తెలియజేస్తాడు. మనంతట మనంగా కళ్ళతో చూసో, మన బుద్ధితో ఊహించి తెలుసుకోగలిగితే వాటిని గురువు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మన బుద్ధితో తెలుసుకోలేనివి, దానికి అతీతమైన విషయాలను గురువు బోధిస్తాడు. కనుక గురువు బోధకుడు అవుతాడు, తర్వాత భగవంతుడికి ప్రతీకగా ఆరాధన విషయం. ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఒక మనస్సు వంగిపోయి తన అభిమానమును సమర్పించే ఒక స్థానం కావాలి. ఆ స్థానం గురువు. అందుకే శాస్త్రం గురువును ఒక సాక్షాత్ భగవద్ రూపుడుగానే చూడమని చెప్తూ ఉంది. ఎందుకంటే భగవద్ రూపుడు అంటే అర్థం ఆయన భగవంతుడా కాదా అనేది వేరే విషయం. ఎందుకంటే సకల బ్రహ్మాండము భగవద్ రూపమే, కానీ గురువులో ఒక విశేషంగా భగవద్ అనుగ్రహం, భగవదంశం ఉంటుంది అని చూడటం. మనుష్య మాత్రంగా చూడకూడదు, విశేష భక్తిభావంతో చూడాలి. ఇంతవరకు బాగుంది. అయితే ఇందులో కొన్ని సాధక బాధకాలు వస్తున్నాయి, ముఖ్యంగా కొన్ని చిక్కులు వస్తున్నాయి. అయితే ఇప్పుడు గురువులు ఏదేదో ఆజ్ఞాపిస్తుంటారు, ఏదో చేస్తుంటారు, అటువంటప్పుడు అన్నీ పాటించాలా వద్దా అనేది ఒక ధర్మ సందేహం కలుగుతుంది. అయితే ఇక్కడ గురువులో ఇది అర్థం చేసుకోవాలంటే, గురువు అంటే ఒకే గురువుల లోపల కూడా ఒకే రూపం లేదు, కొన్ని భిన్న రూపాలు ఉన్నాయి. సామాన్య విషయం నేర్పేవాడిని కూడా మనము లౌకికంగా గురువు అనే మాటను వాడేస్తూ ఉంటాం. అంటే వివిధ స్థాయిల్లో ఉండే గురువును, బోధించే బోధకుడిని గురువు అనే పదం వాడేస్తాం. ఏదో మనకు చిన్నగా చిన్న పని నేర్చుకోవటం, చిన్న పనిని నేర్పినా కూడా అతన్ని గురువు అనేస్తుంటాం. సంగీతం నేర్పేవాడిని గురువు అంటాం. అక్షరాభ్యాసం నాలుగు మాటలు నేర్పిన వాడిని గురువు అంటాం. బళ్ళో బడి పంతుల్ని కూడా గురువు అనేస్తున్నారు. అంటే సంగీత సాహిత్యాలు నేర్పినా గురువు అంటున్నారు. ఏదో ఒక మంత్రదీక్ష ఇచ్చి ఉపాసన నేర్పినా గురువు అంటున్నాం. వేదాంతము బోధించే గురువును కూడా గురువు అంటున్నాం. అంటే ఒక సామాన్యంగా లౌకిక విషయాన్ని మనకు బోధించే వ్యక్తి నుంచి పూర్తి బ్రహ్మజ్ఞానం బోధించే వరకు ఉండేటువంటి ఈ వివిధ స్థాయిల్లో ఉండే వాళ్ళందరినీ గురువు అంటున్నాం. అయితే వీళ్ళందరినీ నిజంగా గురువు అనొచ్చా? అయితే ఇందులో ఎవరిని ముఖ్యార్థంలో గురువు అనొచ్చు? మిగతా వాళ్లకు ఒక ఆంశిక గురుత్వమే కానీ పూర్ణ గురుత్వం ఉన్నదా అనేది ప్రశ్న. నిజానికి గురుభావానికి అంత పూర్తి గౌరవస్థానం వేదాంత గురువు, ఆధ్యాత్మిక గురువు. స్వయంగా విరక్తుడై అన్నిటి నుంచి వైరాగ్యం పొంది పూర్ణ బ్రహ్మజ్ఞానమైనటువంటి మహాత్ముడే పూర్తి వేదాంత బోధక, వేదాంతాన్ని బోధించటానికి గురువు. అయితే మిగతా శాస్త్రాలను బోధిస్తే దాన్ని ఒక ఆచార్య. నిజానికి మను అందరినీ గురువు అనడు. ఒక లౌకిక విషయాన్ని కానీ వేదమును కానీ ఊరికే ఒక కంఠస్థం చేయించి ఒక విషయంలా, లౌకిక విషయంలా బోధిస్తే అతన్ని ఆచార్యుడే అన్నారు, ఉపాధ్యాయుడు అన్నాడు. ఇంకా లౌకిక విషయం ఒక సబ్జెక్టు మాత్రం నేర్పి అంత మాత్రం చేస్తే ఒట్టి ఉపాధ్యాయుడు అన్నాడు. కొన్ని ఆచారాలు తాను స్వయంగా ఆచరిస్తూ ఇతరులకు బోధించేవాణ్ణి, ఇతరుల చేత ఆచరింపజేసేవాణ్ణి ఆచార్యుడు అన్నాడు. అంటే ఏమిటి? అక్కడ ఒక శ్లోకం ఉంది, ఆచినోతి చ శాస్త్రాణి ఆచార్యే స్థాపయత్యపి స్వయం చ ఆచరతే ధర్మాన్ ఆచార్యస్స ఉచ్యతేని అంటుంది. అంటే ఆచారాలన్నిటిని స్వయంగా తెలుసుకుంటాడు,
తాను శాస్త్రాల నుంచి తాను ఆచరిస్తాడు, శిష్యులను కూడా ఆచరించడానికి ప్రోత్సహించి ఆచరింపచేస్తాడు. ఇటువంటి వాణ్ణి ఆచార్యుడు అన్నాడు. అయితే వీటన్నిటికంటే ఇంకా పెద్ద స్థానం గురువు. గురువు అంటే నేను నాది అన్నది మొత్తానికి మొత్తంగా పూర్తిగా సమర్పించేది. ఆ గురువు స్థానం ఇక సంసారాన్ని నుంచి విడదీయటానికే గురుస్థానం. అది లౌకిక, ఏదో కొన్నిటిని పొందటానికి ఉన్న గురుస్థానం కాదది. వేదాంత గురుస్థానంలోనే పూర్తిగా నేను నాది అనేది, నా దేహము, ఇంద్రియాలు, మనస్సు సర్వం సమర్పించేటటువంటిది అన్నిటికంటే ఉన్నతమైన గురుస్థానం. ఇక మిగతా విషయాల్లో కొంత ధర్మానికి హద్దుల్లోనే ఉంటుంది మిగతా గురు శిష్య సంబంధం. లౌకిక విద్యలు నేర్చుకుంటున్నా, లేకపోతే ఏదో కొన్ని ఆచారాలను పాటిస్తున్నా, కొన్ని ఆచారాలు నేర్చుకునేటప్పుడు, లౌకిక విద్యల్ని నేర్చుకునేటప్పుడు కొంత గురుస్థానం కొంతవరకు ఉంటుంది. అక్కడ అంత పూర్ణంగా ఉండదు. పూర్ణంగా అంటే కొన్ని విషయాల్లో గురువు చెప్పిన కొంత వేరే అంశాలను కూడా లెక్కలోకి తీసుకొని ఆచరించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ గురువులు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న స్థానానికి కూడా నేనే గురువు అంటూ చెప్పుతూ మొదలు పెడుతున్నారు. అయితే ఇక్కడ ఇటువంటి గురువులు మనం ఎంతగా గౌరవించాలి అనేది ఒక చిక్కొస్తుంది. ఇందులో గురువులు బోధించే విషయాల్లో ఒక అధర్మాన్ని కూడా ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు గురువు ఏమంటాడు, నేను గురువు అంటే పూర్తిగా శరణాగతుడు కావాలి, నేను చెప్పింది వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఏదన్నా అధర్మం పని చెప్పినా కూడా చెయ్యాలి అని ఇంటూ ఇట్లా శాసించే కొందరు గురువులు ఉన్నారు. మరి ఇది సరి అయిందేనా అనేది మనకు సందేహం కలుగుతుంది. మరి ధర్మమే అన్నిటికీ శ్రేష్టమన్నారు, మరి పాపం చేస్తే అది అంటదా అంటే ఇక్కడ ఇది ఒక సూక్ష్మంగా తెలుసుకోదగింది. గురువు ధర్మసమ్మతమైన ఆజ్ఞనే ఇవ్వాలి. గురువు ధర్మసమ్మతమైంది కాకుండా ధర్మాన్ని ఉల్లంఘించి ధర్మ విరుద్ధమైంది ఆజ్ఞ ఇవ్వకూడదు. ఎందుకంటే ధర్మాన్ని ఉల్లంఘించేంత సామర్థ్యం తనకున్నదా? ధర్మం అనేది ఒక వ్యక్తిగత విషయమా, ఒక వ్యక్తిగత అభిప్రాయమా? ఒక ప్రకృతి సిద్ధంలో, ప్రకృతిలో, ప్రపంచంలో ఏర్పడినటువంటి ఒక నైతిక నియమాన్ని ధర్మం అన్నారు. ప్రాకృతిక నియమం, అగ్ని, నీరు మొదలగినటువంటి ప్రాకృతిక నియమాలు ఎట్లా ఉన్నాయో అట్లాగే ధర్మం అనేది ఒక నైతిక నియమం. అది కూడా ప్రకృతి, సూక్ష్మ ప్రకృతికి చెందింది. స్థూల ప్రకృతిలో ఉండే స్థూల నియమాలు ఎట్లున్నాయో సూక్ష్మ ప్రకృతికి చెందింది సూక్ష్మ నియమం. నీతి ధర్మం అనేది కూడా భగవంతుడు ఏర్పరిచిన నియమమే. అయితే ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాడు అంటే, నియమానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడంటే తానే ఆ ధర్మాన్ని ఉల్లంఘించి ధర్మానికి పైవాడై ఉండాలి. ధర్మానికి పైవాడు పరమాత్మనే. అలా ఆజ్ఞాపించే గురువు సాక్షాత్తు పరమాత్మనా? అతను ఆ ఆజ్ఞాపించే గురువు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మొదలు. అయితే ఆజ్ఞాపించేటప్పుడు ధర్మసమ్మతమైందే చెప్పాలి. ధర్మానికి అతీతమైంది చెప్తున్నాడంటే అక్కడ కొంచెం ఒక చిన్న కిటుక ఏమిటంటే, చిన్న చిన్న పనుల్లో ఏదో ఒక స్నానం చేయటం, భోజనం చేయటం, ఈ రోజున ఉపవాసం ఉండు, ఇటువంటివి చిన్న చిన్న పరీక్షలు ఇవ్వచ్చు. అవి కేవలం శిష్యుడి యొక్క శ్రద్ధాభక్తిని, సహనశీలతను, ఇంద్రియ మనోనిగ్రహాలను నేర్పటం కోసం ఏర్పడినటువంటి పరీక్షలు. ఈ చిన్న చిన్న పరీక్షలను చేయాలి, చేయటం కోసం చెప్పితే చెప్పచ్చు. కానీ అతిపెద్ద ఘోరమైన ధర్మాలు, ఘోరమైన అధర్మాలు మాత్రం ఆజ్ఞాపించే అతనికి అధికారం లేదు. అంటే ఒక వ్యక్తిని హత్య చెయ్యు, ఒక వ్యక్తిని మోసం చేసి రాపో, వాడిని కొట్టి రాపో, ఇటువంటివి హింసాత్మక ప్రేరణ చేసే, అధర్మాన్ని, అసత్యాన్ని బోధించేటటువంటి ఆజ్ఞ ఇచ్చే అధికారం గురువుకు లేదు. అది ఇస్తే ఎటువంటి వాడు ఇవ్వాలంటే, ఒకడిని హత్య చెయ్యు అని చెప్పితే ఆ హత్య చేస్తే ఆ హత్య పాపం అతనికి అంటకూడదు. ఏ వ్యక్తిని చంపుతాడో ఆ వ్యక్తిని మళ్ళీ బతికించగలిగిన శక్తి ఉండాలి. అంటే మరి ఒక పరమాత్మ లాంటి వాడే కావాలి, అప్పుడు ఆ పాపం అంటకుండా చూస్తాడు. పరశురాముడికి తన నాన్న అమ్మను చంపు అని ఆజ్ఞాపిస్తే, అతను ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ వలన తన కొడుక్కు కానీ భార్యకు చచ్చిపోయినటువంటి ఆ హత్యాదోషం, ఆమెకు మరణం కలగకుండా మళ్ళీ ఆమెను బతికించాడు. పరశురాముడికి కూడా హత్యాదోషం అంటకుండా, లేకపోతే మాతృహత్యాదోషం మహాపెద్ద పాపం సుమా, శాస్త్రం చెప్తుంది వ్యభిచారం చేసిన తల్లిని శిక్షించే చంపే హక్కు లేదు. తండ్రి తప్పు చేస్తే శాస్త్రం, ప్రాచీన శాస్త్రంలో మన్వాది స్మృతుల్లో తండ్రి ధర్మభ్రష్టుడైతే, అంటే చిన్న చిన్న తప్పులకు ప్రాయశ్చిత్తాలున్నాయి, ప్రాయశ్చిత్తంకు కూడా వీలు లేనటువంటి పాతిత్యం, పతనము, ధర్మం నుంచి పతనం కలిగే తన ధర్మభ్రష్టత, వర్ణభ్రష్టత కలిగేంత పెద్ద పాపం చేస్తే నాన్నను దూరంగా ఉంచవచ్చు.
శాస్త్రీయ కర్మల్లో అనుమతించకూడదు. తల్లిని మాత్రం, ఎంత ఘోరం తప్పు చేసినా మాతృదేవ ఆమెను మాత్రం కొడుకు పోషించాల్సిందే అని చెప్తుంది. ఎందుకంటే అది ఆ మాతృ మీద ఎంత గౌరవం. అటువంటి తల్లిని చంపితే ఇంకా బ్రహ్మహత్యా దోషంతో సమానం, అది భయంకరమైన పాపం. అటువంటిది పరశురాముడికి ఆజ్ఞాపిస్తే మరి అది పెద్ద పాతకం రాదా అంటే, ఈయనకు పాతకం రాకుండా రక్షించగలిగాడు. అంటే ధర్మాధర్మాలు ఆయన అధీనంలో ఉన్నాయి. చచ్చిన వాణ్ణి బ్రతికించగలడు, పాపం జరిగిన దాన్ని కూడా పాపం అంటకుండా ఉంచగలడు. అంత సామర్థ్యం, అంత తపోబలం ఒక ఋషి. ఋషి అంటే ఒక బ్రహ్మదేవుడిలో భాగమే, ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక అవతారమే అనొచ్చు. అంతటి వాడైతే చెయ్యొచ్చు. మరి అంతటి శక్తి ఉందా? అధర్మాన్ని ఆజ్ఞాపిస్తున్న గురువులకు ఇంతటి శక్తి ఉందా? చూసుకోకుండా అలా చెయ్యటం అది వాళ్లకు మంచిది కాదది, అది మహాపాతకం. నిజానికి శాస్త్రం చెప్తుంది గురువు కాకూడదు, ఎవరంటే వాళ్ళు కాకూడదు. సన్యాస ధర్మంలోనైతే మేము నేర్చుకునేటప్పుడు మాకు ఇలాగే చెప్పారు గురువులు. సన్యాస ధర్మంలో నా శిష్యాననుబధ్నీత, సన్యాసి గురువై శిష్యులను వెంట పెట్టుకోకూడదు. ఎందుకంటే అది ఒక అధపతనం కారణం. తన అహంకారం, నాకు శిష్యులున్నారు నేను గొప్పవాణ్ణి అయిపోయాననే అభిమానం, నేను అనేది వదిలిపోయిన తర్వాత తన ఇంద్రియాలు దేహము మనస్సు పరమాత్మాధీనంలో ఉండి నేను ఏం చేస్తున్నా ఈశ్వరుడే చేస్తున్నాడు, తానేమీ చెయ్యటం లేదు, ఆ భావం వచ్చినప్పుడు తన ద్వారా ఈశ్వరుడే చేసుకుంటాడు కనుక శిష్యులు ఆయన శిష్యులు అవుతారు, నాకెవరూ శిష్యులు కారు. నేను అందరికీ, సకల ప్రాణులకు, పశుపక్షాదులకు, అందరికీ, చండాలులకు అందరికీ నేను నమస్కారం చేసేవాణ్ణి. ఇంతటి వినయము, ఇంతటి భక్తి, ఇంతటి పూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు లోకానుగ్రహం కోసం శిష్యత్వం, శిష్యులను స్వీకరిస్తారే కానీ ఏదో లౌకికులు, సాధకులు, మిడిమిడి వాళ్లే శిష్యులను స్వీకరించేసి నేను గురువులం అయిపోయామనుకోవటం వాళ్లకు మహాపాతక కారణం సుమా. అది మహాపాతక కారణం. శాస్త్రం చాలా చాలా హెచ్చరిస్తుంది. గురువుకు కూడా హద్దులున్నాయి, హద్దు మించి వ్యవహరిస్తే అతనికి కూడా పెద్ద పాతకమే. అది కూడా సజ్జనులైన భక్తులు, సన్మార్గంలో ఉండే శ్రద్ధాభక్తితో వచ్చిన శిష్యులను అలా పతితులం చెయ్యటం వాళ్లకు మహాపాతకం అది. అందుకని గురువు అంటే, గురువు అవటానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? తనకు తాను నేను గురువు అని డిక్లేర్ చేసుకొని నేను గురువు అయిపోయాను అనటం అది మంచిది కాదు. కొందరు ఇలా చేస్తున్నారు, చిన్న ఏదో ఒక గురువు నుంచి ఒక మంత్రదీక్ష తీసుకుంటాడు, తీసుకోగానే మరుసటి రోజు నుంచే 24 గంటల నుంచి ఒక పీఠం కట్టి నేను గురువు అయిపోయానంటాడు. ఒక మంత్రదీక్ష తీసుకుంటే మరుసటి రోజు గురువు అయిపోయే యోగ్యత వస్తుందా? సామాన్యంగా మంత్రదీక్ష తీసుకుని వేదాంత గురువు, వేదాంత సాధన కాకుండా మంత్రోపాసనలో చిన్న మంత్రదీక్ష తీసుకును, ఏదో ఉపాసననో, పూజనో, ఇంకేదో పారాయణను, ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఆ దీక్ష శిష్యుడయ్యే దీక్షనే కానీ సాధన చేసే దీక్షనే కానీ గురువు దీక్ష అంటూ ఎక్కడా లేదు శాస్త్రంలో. శాస్త్రంలోనూ మహనీయుల్లోనూ గురువయ్యే దీక్ష అంటూ ఎక్కడా లేదు. గురువు అనేది ఒక ఉద్యోగం కాదు. నిన్ను రిక్రూట్ చేసి ఒక డాక్టరో, ఒక ఆఫీసర్నో, ఒక కలెక్టర్నో అలా ఉద్యోగం మీద కూర్చోబెట్టినట్టు వాళ్ళు అట్లా నీకు గురువుగా కూర్చోబెట్టే అట్లాంటిది ఎక్కడా లేదు. కనుక వీళ్ళది వీళ్ళది గురువై కూర్చోవటం అనేది అది మహాపాపం. నీకు సాధన కోసం మంత్రదీక్ష, పారాయణ దీక్ష, పూజా దీక్ష ఇస్తే, లేకపోతే సేవకి అనుమతిస్తే అది సాధన. వాడు 2 రోజులు చేసేసి 3 రోజులు గురువు అయ్యానని కూర్చుంటున్నాడు. ఇదంతా అభిమాన అహంకార పోషకాలే, శాస్త్ర విరుద్ధాలు. శాస్త్రం అంటే మనల్ని ఎక్కడ సరిదిద్దాలో సరిదిద్దటానికి ఏర్పరిచిన సాధనలను అవి ఆచరించకుండా, సరి చూసుకోకుండానే గురువై కూర్చోవటంలా ఉన్నది. ఉదాహరణకి ఒక స్థూల ఉదాహరణ చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రోగం వచ్చిందంటే అంటే అతను ఏదో ఔషధి ఇస్తే చిన్న తలనొప్పే ఏదో వచ్చింది, ఒకటేదో ఒక మందు ఇచ్చాడు, గోళి తీసుకొని మరుసటి రోజు నుంచి ఈయన డాక్టర్ అయి కూర్చుంటే ఎట్లా ఉంటుంది? వచ్చిన రోగులకల్లా మందు ఇచ్చేస్తూ ఇక నేను ఇచ్చేస్తున్నానులే అంటే, నీ రోగానికి అతను ఇచ్చాడు, అది ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా ఇవ్వాలి ఆ వివరాలేవి తెలియకుండా తానే డాక్టర్ అయి కూర్చొని ఇంకొకళ్ళకు మందులు ఇస్తానంటే ఎట్లా ఉంది? అది ఆ డాక్టర్కి తెలిసి వస్తే అతను అంటాడు, ఇది ఏమిటి ఇంత భయంకరం, నేను నీ రోగానికి ఇచ్చాను, నీ రోగానికి నీ శరీరతత్వాన్ని పరీక్షించి ఆ సందర్భానికి అవసరమైంది ఇచ్చాను, నువ్వు మిగతా వాళ్ళకు ఎవరికంటే వాళ్ళకు నువ్వే డాక్టర్ అయి కూర్చోవటం ఏమిటి? అట్లా ఇలా చేస్తున్నారు. ఇక లౌకిక సాధనలు ఉన్నాయి, కొన్ని సకామ కర్మలు ఉన్నాయి, దోష పరిహారాలు, పాప పరిహారాలు. చిన్నగేదో శాస్త్రము మన పాప పరిహారం కోసం, ఏదో కష్టాలు వస్తే కష్టాల నుంచి దాటటం కోసం, గట్టెక్కటాని కోసం. ఆర్తహ అర్థార్థి అని 2 రకాల భక్తులు. అయితే గురువును మనకేదో కష్టాలు ఇబ్బందుల నుంచి గట్టెక్కటానికి, లేక జీవితంలో ఆర్థికంగానో ఆరోగ్యంగానో బాగుపడటానికి కొంత గురువు ఆరాధన కొంతవరకు బాగున్నది.
అయితే ఇక్కడ దీనికోసం శాస్త్రోక్త కర్మలే ఇవ్వాలి, కానీ శాస్త్రముల్లంఘించి తాను తాను ఇస్తే అది ఆ ఇస్తున్నవాడికి మహాపాతకం అని శాస్త్రం చెప్తుంది. అంత దూరం ఎందుకు? చిన్న ప్రాయశ్చిత్త కర్మ కూడా ఏదన్నా ఒక పాపం జరిగిందంటే దానికి ప్రాయశ్చిత్తం ఏది అంటే, ప్రాయశ్చిత్తం కూడా ఋషులు మహనీయులు అంత దివ్య దృష్టి ఉన్న మహనీయులు నిర్ధారణ చేశారు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అని. అటువంటిది ఆ శాస్త్రాలను అవలోకనం చేసి ఆ శాస్త్రము బోధించిన సాధననే ప్రాయశ్చిత్తంలాగా పాప పరిహారంలాగా ఇతరులకు ఇవ్వాలి తన భక్తులకు సాధకులకు. అటువంటిదేం లేకుండా తన నోటికొచ్చిందే ఇచ్చేస్తే అది ప్రాయశ్చిత్త సాధన అయిపోతుందని, నీ పాపమంతా పరిహారం అయిపోతుందని, నేను నోరుతో చెప్పేశాను అయిపోతుందని అలా చెప్పటం అది భయంకరం. ఒకవేళ తనలో ఏ కొంచెం అట్లా చేసేవాడు, అశాస్త్రీయంగా అధర్మపు ఆజ్ఞలు ఇచ్చేవాడు, లోకులను మీ డబ్బులు మనీ నాకు ఇచ్చేసే అంటే అంటుండేవాడు, తన పాపాన్ని పోగు చేసుకుంటున్నాడని అర్థం. తానేదో ఉపాసన కొంత చేసి ఉంటాడు, కొంత ఉపాసన కొంత సాధన చేసి ఉంటాడు, దానితో పాటు ఇలాంటి చేయటం వల్ల పక్కకు పాపం పోగు చేసుకుంటున్నవాడవుతాడు. ఇన్నాళ్ళు చేసిన పాపం ఇంకా కొంతకాలంలో క్షయమైపోతుంది, ఇంకెక్కువ రోజులు ఉండదు. ఆ పాపం క్షయమ ఆ పుణ్యం క్షయమైందంటే ఈ కొత్తగా చేస్తున్న పుణ్యము ఇంకా ఎక్కువైపోయి, ఈ కొత్తగా చేస్తున్న పాపం ఎక్కువైపోయి ఆయనకు అది అధోగతి అవుతుంది. విశ్వామిత్రుడు లాంటి వాడే గొప్ప గొప్ప తపస్సు చేసి కోపంలో కానీ రాగంలో కానీ, విశ్వామిత్రుల్లో రెండు చేశాడు, కోపం వచ్చి మేనక మొదలకు వాళ్ళని శపించాడు, తర్వాత రాగం చేత ఏమిటి ఆ త్రిశంకు వచ్చాడు రాజు. ఆ వస్తే ఆ త్రిశంకు రాజును వశిష్ఠుడు అతనికి ఒక పనిని నిరాకరించాడు. ఆ త్రిశంకు రాజు ఏమనుకున్నాడు, నేను సశరీరంగా స్వర్గంకు పోవాలనుకున్నాడు, ఈ శరీరంతోటే నేను స్వర్గంకి పోవాలి అనుకున్నాడు, ఈ స్థూల శరీరంతో భూలోక పంచభూత శరీరంతో స్వర్గంకు పోలేరయ్యా, ఆ పోవాలంటే దానికి ఒక బ్రహ్మదేవుడంతటి ఋషీశ్వరుడు కావాలి, అంతటి బ్రహ్మలోక ప్రాప్తి అంతటిది కావాలి, అందరితో కాదు అది, అందుకోసం నీతో కాదు, నీకంత అంతటి పుణ్యబలం లేదు వద్దు అన్నాడు. అయినా అతను పట్టుబట్టాడు, పట్టుబడితే నీకు కాదు అన్నాడు. అయినా గురు వశిష్ఠుడు కాదంటే ఆయన కొడుకుల దగ్గరికి పోయాడు, వాళ్ళన్నారు మా నాన్నంతటి తపోబలంతోనే నీకు వద్దన్నాడు ఇది కాదన్నాడు, అయినా మా నాన్నను ధిక్కరించి ఇలా చేస్తావా, అందుకని నువ్వు చండాలుడు అయిపో అని శపించారు. ఇస్తే అతను ఇలా తిరుగుతూ వచ్చి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడు చూసి, ఏమయ్యా నువ్వు త్రిశంకువు రాజువు, నువ్వు ఇలా అయిపోయావేమిటి అంటే, ఈ త్రిశంకు కాకముందు అతనికి వేరే పేరుండే రాజుకు, నువ్వు ఇలా అయిపోయావేమిటి అన్నాడు. జరిగిందంతా చెప్పాడు. చూసి విశ్వామిత్రుడికి పౌరుషం వచ్చింది, కోపం వచ్చింది, అట్లా చేస్తాడా సరే, వశిష్ఠుడి మీద కోపంతో నేను నిన్ను స్వర్గంకు పంపిస్తా, రా కూర్చో ఇక్కడ, నీ పేరట ఇప్పుడు యజ్ఞం చేస్తా. ఇక్కడ చూడు, ద్వేషం కోపం, ద్వేషము రాగము, రాగంతో ద్వేషంతో చేసేవి అవి పుణ్యకర్మలు కావవి. అప్పుడేమన్నాడు, నేను యజ్ఞం చేస్తాను, చుట్టుండే ఋషులను బ్రాహ్మణులను పిలిచాడు, నేను యజ్ఞం చేస్తున్నా మీరందరు రండి అని. మహాకోపిష్టి, శపిస్తే మాకెక్కడ అంటుతుందో అని భయపడి వాళ్ళందరూ వచ్చి యజ్ఞంలో కూర్చున్నారు. ఇదిగో నేను యజ్ఞం చేస్తున్నాను, ఇతన్ని ఈ శరీరంతో స్వర్గంకు పంపిస్తానన్నాడు. పంపిస్తుంటే ఇంద్రుడు అక్కడ వద్దని ఆపేశాడు, ఈ స్థూల శరీరంతో మనుష్య శరీరంతో రావటానికి వీల్లేదు అని అక్కడే ఆపేశాడు అతను, గాల్లో మధ్యలోనే అంతరిక్షంలో ఆపేస్తే విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఆ త్రిశంకు అన్నాడు, ఓ విశ్వామిత్ర మహర్షే నేను కింద పడిపోతున్నాను చూడు నా గతిలా అన్నాడు. ఆగు అక్కడే అని ఇలా చెయ్యెత్తాడు, అక్కడే ఆగు అన్నాడు, అక్కడే నిలిపేశాడు. అటు స్వర్గము లేదు భూలోకం లేదు, మధ్యలో ఉండిపోయాడు, అందుకని అతన్ని త్రిశంకు అన్నారు. ఇంత చేశాడు, చేసిన తర్వాత ఇంకేమన్నాడు, నీకు అలా చేస్తాడా నేను ఇంకో స్వర్గమే సృష్టిస్తానన్నాడు, ఇంకొక ఇంద్రుణ్ణే సృష్టిస్తానని. దేవతలందరూ వచ్చారు, సృష్టిలో ఇలా జోక్యం కలిగించుకొని అస్తవ్యస్తం చెయ్యొద్దు, నీకు శక్తి సామర్థ్యం ఉన్నది కదా అని ఇంకో ఇంద్రుడు ఇంకో స్వర్గం సృష్టిస్తే ఒక్క వ్యక్తి కోసం ఇలా చేస్తావా, ఒక్క వ్యక్తి కోసం చట్టాలు నియమాలు సమాజము గురువులు శిష్యుల ఉన్న సంబంధాలన్నీ శాస్త్రీయ కర్మలన్నీ శ్రద్ధా భక్తులన్నీ దురుపయోగం చేస్తామా, ఒక్క వ్యక్తి మీద అనుగ్రహం కోసం, ఒక్క వ్యక్తి మీద అతిశయ అనురాగం చేత, అతిశయ ప్రేమ చేత. ఇప్పుడు చూడండి, తన కొడుకు మీద ప్రేమనో, కూతురు మీద ప్రేమనో, లేక తన భార్య మీద, భర్త మీద, మిత్రుడి మీద ప్రేమ చేతనే చట్టాలే ఉల్లంఘించేస్తామా? ఒక వ్యక్తి అధికారి ఉన్నాడు అనుకుందాం, ఒక మంత్రి ఉన్నాడు అనుకుందాం, తన కొడుకు ఉద్యోగం కావాలి అయినా అతనికి యోగ్యత లేదు, అది ఆయనకే ఉద్యోగం ఇప్పించాలి అని చట్టాలను మార్చి అన్ని మార్చి ఉల్లంఘించేసి చేస్తామా? ఒక్క వ్యక్తి కోసం అందరికీ కావలసిన సమాజాన్నే చట్టాన్ని అస్తవ్యస్తం చేస్తామా? అలా చెయ్యొద్దు అని చెప్తే కొంచెం చల్లబడి సరేలేను చల్లబడ్డాడు, ఊరుకున్నాడు.
ఊరుకున్నాక అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఇది కాని పనికి, ఈ చిన్న పనికి నా తపస్సంతా ఉపయోగించి ఇది నేను ఏం చేస్తున్నాను, ఊరుకున్నాడు మళ్ళీ. అయ్యో నా తపస్సంతా వేస్ట్ అయిపోయిందే, వ్యర్థమైపోయిందే, మళ్ళీ ఇంకోసారి తపస్సు చేశాడు. ఈ విధంగా మేనకారంభ మొదలగు వాళ్ళ మీద రాగం చేత తపస్సు పోగొట్టుకున్నాడు, ద్వేషం చేత తపస్సు పోగొట్టుకున్నాడు. ఈ విధంగా రాగద్వేషాల చేత వాళ్ళు చేసిన ఏ కొంచెము పాపం ఉంటే అది క్షయమైపోతుంది, కొత్త పాపం పోగవుతుంది. ఇలా చేసి చేసి కొంత పాపం ఉన్నంతవరకు ఇది వేషాలు నడుస్తాయి. తరువాత తరువాత ఇంకా విజృంభించారంటే అది ఏమైపోతుంది, వాళ్లకు వాళ్లే అధఃపతనమయ్యే, ఇక నుంచి తపమై తపస్సు అయిపోతుంది. ఒకడిని అనుగ్రహిస్తామన్న ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాదాలన్నీ వ్యర్థమైపోతాయి, ఏవీ పనిచేయవు, ఏవీ పనిచేయవు. అందుకని అలాంటివి సకామకర్మల కోసమే, ఏదో లౌకిక ఫలాల కోసం, లౌకిక ఆసక్తుల నుంచి క్రమంగా దారి తీసేయాలి వాళ్ళని. లౌకిక ఆసక్తులను తగ్గించి క్రమంగా ఒక విశాల భావమును పెంపొందించుకొని లౌకిక మోహాల నుంచి క్రమంగా తప్పించాలి. కానీ మహాత్ములు కూడా ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు ఇస్తారు. అడిగితే ఒక మహాత్ముడు ఉండేవారు, గోందావళేకర్ మహారాజని మహారాష్ట్రలో, ఇప్పుడు కాదు చాలా ఏళ్ల కింద. ఆయన ఒక మహాదివ్యశక్తి సంపన్నుడు, మంచి బ్రహ్మజ్ఞాని. అతని దగ్గరికి భక్తులు వస్తే, నాకు కష్టాలున్నాయి కుటుంబంలో అది అంటే, అతను అనేవాడు, ఈ నామరూపాలు, ఈ కుటుంబ జీవనము, ఇది శాశ్వతం కాదయ్యా. అయినా పట్టుబడితే ఏదో చిన్నగా ఇచ్చేవాడు, నువ్వు రామనామ స్మరణ చేస్తూ ఉండు, నీకు నిజంగా రామప్రాప్తి భగవత్ ప్రాప్తి కలగని, అదే నిజమైంది అని చెప్పేవాడు. భక్తులు అడిగితే చిన్నపిల్లలకు హోంవర్క్ చేయించడానికి, చెప్పిన పని చేయించడానికి చిన్న బెల్లం ముక్క ఇస్తామే, అట్లాగే లౌకిక కోరికలు తీర్చేది చిన్నగేదో కొంచెము ఆ భగవంతుడి మీద భక్తి కలగటానికి చిన్నగా ఒక ఆకర్షణగా ఇవ్వటమే, కానీ అవే కోరికల్లో ముంచేస్తే వాడిని సంసారంలో ముంచిన వాడవుతాడు. ఏ వేదం కూడా సకామకర్మలనిచ్చింది నిన్ను సంసారంలోనే ముంచి, అక్కడే ఉంచి లౌకికంలోనే మునిగిపోమ్మని కాదు, కొంచెం కొంచెం తద్వారానైనా చిన్న చిన్న కోరికలు, లౌకిక కోరికలు కొంతవరకు తీరితే, కొంతవరకు అంటే చిన్న చిన్నవి, అది కూడా తీరి తెన్నాళ్ళు ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం రోగం వచ్చింది, బాగవుతాడు, మళ్ళీ ఇంకో రోగం రాదనే ఉంది. ఈ రోగానికి నువ్వు అడిగావు, అనుగ్రహించాడు, పోయింది, మళ్ళీ ఇంకో రోగం వస్తుంది. ఇప్పుడు ఆకలి వేస్తే అన్నం పెట్టాడు, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ అన్నం, ఇట్లా ఎన్నాళ్ళు జరగను. అందుకోసం ఈ చిన్న చిన్న లౌకిక కోరికలు తీర్చటం, నీకు మళ్ళీ గురువు మీద, శాస్త్రం మీద, భగవంతుడి మీద శ్రద్ధ కలిగి ఇంకా మునుముందుకు నువ్వు ఈ మోహాలు వదులుకొని ఇంకా పైకి వెళ్ళాలి అని చిన్న చిన్న కోరికలు తీర్చటానికి వేదం కానీ గురువులు మహనీయులు కానీ ఎలా చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఈ మిడిమిడి గురువులు అల్ప కోరికలను తీరుస్తూ ఇలా వాళ్ళని అక్కడనే ఉంచటం, తమ గురుస్థానాన్ని దురుపయోగం చేయటం, ఇది అంత శ్రేష్టమైంది కాదు. దీని గురించి కొంత చెప్పుకున్నాం. ఇంకా గురుస్థానం, ఇంకా శిష్యుడు, ఇటువంటి సందర్భంలో గురువులే తప్పుడు ఆజ్ఞలనిస్తే ఏం చెయ్యాలి అనేది ఇంకా ఒక చిన్న కొంచెం విషయం ఉన్నది, వివరంగా తెలుసుకోవాల్సింది, చాలా ముఖ్యమైనది, కనుకనే నేను ఇది కొంత వివరంగా చెప్తున్నాను. తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.